ఈ రోజున కోనసీమలో గొడవలు పెట్టి నేను ముందు నుంచి చెప్తాను మేము విఆర్ అంబేద్కర్ గారి పేరు పెడతానంటే అదే అసలు నేను అది ఇష్యూ కానీ నేను ఆలోచించలేదు మొదటగా మాకు అసలు మాకు దృష్టిలో కూడా లేదు ఎందుకంటే నేను దామోదర సంజీవ గారు మేము ప్రతిపాదించినప్పుడు నేనే ఎందుకునే హెడ్ చెప్తాను ఇప్పుడు నేను అభ్యంతరాలు ఉంటే బయటకు వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చని నిజంగా అంబేద్కర్ గారి మీద ఎవరికి అఘోరం ఉండదు అసలు ఆయనకి ఆయనకి అందరు గౌరవించే మనుషులు మరి ఎందుకు వచ్చింది గొడవ అంటే ఇది అంబేద్కర్ గారి ఇష్యూ కాదు ఇక్కడ స్థానికంగా వైసీపీలో ఉండే రెండు వర్గాల మధ్య గొడవ ఈరోజు పెద్ద గొడవగా అయిపోయి దానిని వైసీపీ ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ మంత్రిని కూడా బాధితుని చేసేశారు ఆయన విశ్వరూప్ గారిని ఏ స్థాయికి మన నాయకులు మీరందరూ చెప్తా ఉంటే చాలా బాధ వేస్తుంది క్రిమినల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక ఇల్లు తగలబెట్టడం ఎలా సాధ్యపడుద్ది నాలుగున్నర ఆరు గంటల వరకు కూడా అక్కడ మనకి ఈ ఫైర్ ఇంజిన్స్ రాకపోవడం అండి ఆ ముందు నుంచి కూడా నాకు అంతకుముందు టూ డేస్ ముందే చెప్పారు నాకు ఇలా కొంచెం ఉద్రిక్తంగా ఉంది ఏం ఉద్రిక్తంగా ఉంటుంది పేరు కంటే పేరు కొంతమంది అపోజ్ చేస్తాను జనరల్గా ఉంటుంది కదా మండలంలో మన ఏం ఉదాహరణకి మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మార్చాలనే మండలిని అట్లా ఆ స్థాయి కూడా అనుకున్నాం ఎవ్వరు కూడా దాన్ని గుర్తించడానికి ఒకసారి చూద్దామని కానీ ఇంటెలిజెన్స్కి తెలుసు స్టేట్ ఇంటెలిజెన్స్కి తెలుసు ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా హెచ్చరించినాయి స్టేట్ ఇంటెలిజెన్స్ని ఆ విషయం కూడా నా దృష్టిలోకి వచ్చింది ఇన్ని తెలిసి కూడా నిర్దాక్షిణ్యంగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి మనం ఆ రోజున మనకి కాకినాడ గొడవ అప్పుడు 144 సెక్షన్ విధించారు వాళ్ళు అన్నందుకు మనం మనందరం వెళ్ళామని చెప్పి గొడవలు జరుగుతాయి ఆ రోజు కూడా అదే చెప్పాను నేను గొడవలు చేసే వ్యక్తులం కాదు మేము మీరే అకారణంగా కొట్టారు మీరే తిట్టారు ఎందుకు తిడుతున్నామంటే మళ్ళీ మా ఆడపడుచుల మీద మీరు కొట్టారు మీరు నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు మేము మర్చిపోలేము ఆ బాధ మేము రెచ్చగొట్టలో ఒక మాట అనలా అధికారం మదవెక్కి మీరు అన్నారు ఆ మాటలు ఒళ్ళు బలిసి అన్నారు ఆ మాటలు మీరు అయినా నిగ్రహించుకున్నాం ఏం మాట్లాడుతున్నాం సార్ ఇంకేం చేస్తామని ఇది రౌడీ మోక గుండాలు గుంపిదని చప్పట్లు కొట్టచ్చు దీనికి మీరు ఆలోచించకూడదు వైసీపీ అది రౌడీల మోక గుండాలు గుంపు అది ఎవడు మాట్లాడి అరుస్తారు మాటలతోటి పద్ధతిగా మాట్లాడలేదు ఒకేసారి అరవటం తప్ప వాళ్ళకి మాట్లాడటం మర్చిపోయారు వాళ్ళు నేను చాలాసార్లు ప్రతిసారి నా నమ్మకం ఏంటంటే 90 సంవత్సరాలు శాంతియుతంగా ప్రయత్నిస్తాం తగ్గుతాం ఇంకా సహనాన్ని పరీక్షించే వరకు చేయకండి తప్పది అసలు సంబంధం లేని మా జనసేన జన సైనికులు మీరు అరెస్ట్ చేస్తారండి అసలు మీరు దానికి సంబంధం లేదు అసలు ఆ గొడవల్లో మా దుర్గేష్ గారు జిల్లా అధ్యక్షులు అసలు ఇలాంటి గొడవలకు మీరు దయచేసి మీరు లోన్ కావద్దని చెప్పి అని చెప్పిన వ్యక్తి అయినా నన్ను అర్థం చేసుకున్న వ్యక్తులు కూడా ఇలాంటి ఎంకరేజ్ చేసే వ్యక్తిని కాదని తెలుసు ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగానే మనకు హక్కు ఉంది దాని ప్రకారం మనం చూపి మనం తెలియజేస్తాం మన నిరసనని తెలియజేస్తాం ఇలా చెప్పిన వాడిని తీసుకెళ్ళి నెల రోజులు గడువిస్తామని చెప్పారు ఒక మండలాన్ని మార్చడమే మాకు ఇష్టం లేదు రెండు గొడవలు ఉంటాయి అలా పేరు మారుస్తాను ఖచ్చితంగా అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది మాట్లాడతారు ఈరోజు ఈ దేశంలో గాంధీ గారిని విమర్శించే వ్యక్తులు ఉంటారు సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలను తీసుకురాని వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు ఏ మంచి పని రామన్న దాన్ని బూతిగా చూసేసి కొంతమంది ఉంటారు మనుషులు మనం ఏం చేయలేము దానికి అది ప్రజా హక్కు అంటారు మనం ఏం చేయాలి అలాగే అంబేద్కర్ గారి పేరు పెడతాను దాన్ని వ్యతిరేకించే వర్గాలు ఎవరు మనకి ఎలా తెలుస్తుంది అది ఎప్పుడు మీరు జనసేనని బాధ్యత చేయాలంటే నేను మాట్లాడితే మా నాయకులు మాట్లాడితే అది మా పార్టీ సిద్ధాంతం అయితే అప్పుడు మీరు మాట్లాడండి అసలు ఇందులో మాకు సంబంధం లేదు మాకు ప్రమేయం లేదు ఇందులో చేసిందల్లా వైసీపీ మీరే ప్రతిపాదించి మీరే 30 రోజులు ఇచ్చి అని మీరు గొడవలు జరగాలని కోరుకుంటున్నారు అక్కడ ఇప్పుడు నిజంగా నిరసనలు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి మీరు హోంమంత్రి ఏం చేస్తున్నారు డీజీపీ ఏం చేస్తున్నారు పోలీసు ఏం చేస్తున్నారు మీ వైసీపీ ఎమ్మెల్యే బూతులు తిడితే మీరు 144 సెక్షన్ పెట్టేస్తారు మేము వస్తున్నామంటే మరి అంబేద్కర్ గారిని ఇలా పేరు పెడతాం గొడవలు జరుగుతున్నాయి మీరు పోలీసులు పెట్టరా మీరు పారామిలిటరీని దింపరా అక్కడ అంటే మీరు అంత
అసమర్థంగా మీరు వ్యవహరించారు రాష్ట్ర ప్రభుత్వం అని మీకు గొడవలు జరగాలని కోరుకుంటున్నారు మీరు అక్కడ. కోనసీమ తాలూకు చక్కటి వాతావరణం కలుషితం చేయాలని మీరు కంకణం కట్టుకున్నారు మీరు అంతే. మీరు చాలా బాధ కలిగింది ఇది. దీనివల్ల జనసేనకి ఏదో జరిగిపోద్ది అని వైసీపీ నాయకులు భ్రమపడితే అది మీ తెలివి తక్కువతనం. ఎందుకు చెప్తున్నానంటే నేను కులాలని కలిపేవాడిని, కులాలను విడదీసేవాడిని కాదు. నేను మీరు మా మీద ఎంత రుద్దాలనుకున్నా మాకు అంటుకోదు అది. దయచేసి ఆ విషయం మర్చిపోకండి. ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఈ రోజున కోనసీమలో ఉన్న యువజనుల మధ్య, యువజన అన్ని కులాల మధ్య, యువజనుల మధ్య గొడవ పెట్టేస్తుంది. చాలా బాధ వేస్తాయి. మా నాయకులు కూడా అదే చెప్తాను. నేను ఇలాంటి సందర్భం సార్ మనం బయట ఏమంటారు కూర్చోబెట్టి ఒక బయట వినిపించి ఇది చాలా అడ్వాంటేజ్ అని అంటారు. నేను ఎప్పుడు అలాంటివి తీసుకోను. కులాల మధ్య గొడవ పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి దాన్ని లబ్ధి పొందాలంటే సమాజం విచ్ఛిన్నానికి మనం దాంట్లో బాధ్యత వహించి నిజంగా చాలా బాధ్యత. అలాంటి పనులు జనసేన చేయదు. అవసరంతో అడుగు వెనక్కేస్తాం తప్ప సమాజం ఐక్యత కోరుకునే వాళ్ళం మేమందరం. దాని దిశగానే అడుగులు వేస్తున్నాం. ఈ రోజున వైసీపీ అనేది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. యువజనులకి ఉద్యోగాలు లేవు, శ్రామికులకి ఉపాధి లేవు, రైతులకి గిట్టుబాటు ధర లేని కాంగ్రెస్. అది ఈ రోజున వైసీపీ చేసింది కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. దాదాపు అంబేద్కర్ గారి గురించే మాట్లాడాలి, అంబేద్కర్ గారి స్ఫూర్తి గురించే మాట్లాడాలంటే జనసేన పోరాట యాత్ర విశాఖపట్నంలో అంబేద్కర్ భవన్లో కూర్చొని స్టార్ట్ చేసాం. ఆ విషయం మర్చిపోతాం. మా లీగల్ సెల్ పేరు అంబేద్కర్ లీగల్ సెల్. అంబేద్కర్ గారిని మెచ్చుకుంటే ఓట్లు పడతాయి అని కూడా నేను అనుకోవట్లా. నాకు అంబేద్కర్ గారు అంటే గౌరవం, ఇష్టం ఉంది. ఎందుకంటే ఆయన గొప్పతనం చదువుకుంటేనే అర్థమవుతాయి. కేవలం కొన్ని స్పీచ్లు చదువుతాను ఆయన గొప్పతనం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఆయన గురించి చదివితే అర్థమవుతాయి. ఈరోజున కాశ్మీర్ కూడా ఆర్టికల్ 370 ఈరోజు ఈ స్థితిలో ఉండి తిరిగి రాయగలిగింది, ఇండియాకి తీసుకురాగలిగామంటే దానికి మూలం అంబేద్కర్ గారు చేసిన ఒక్క మాట, టెంపరీ అని ఒక మాట యాడ్ చేసినందుకు ఈరోజున భారతదేశ ప్రభుత్వం తీసుకురాగలిగింది. అంత దూరదృష్టి గల గొప్ప ఆయన. సో ఆయన్ని ఏ రోజు కూడా ఆయన చేసిన ఆయన ఈ దేశం తాలూకు గొప్ప లక్షణమే ఆయన గుర్తించడం. ఈ దేశం ఎంత గొప్ప దేశం అంటే గాంధీ గారితో ఆయన విభేదించినా కానీ, గాంధీ గారితో ఆయన విభేదించినా, గాంధీ గారు స్వయంగా అంబేద్కర్ లాంటి మహామేధ ఉండాలి ఈ రాజ్యాంగ సభలో, రాజ్యాంగ నిర్మాణానికి కీలక పాత్ర వహించాలని ప్రతిపాదించింది. అందుకు నీ దేశంలో విభేదాలు ఉంటాయి, వ్యక్తికి వ్యక్తికి విభేదాలు ఉంటాయి. కానీ అంత మాత్రాన దేశ నిర్మాణానికి పనికొచ్చే వ్యక్తులు ఎప్పుడు విస్మరించిన సమాజం ఇది. ఇది భారతదేశపు మూల లక్షణం. అంటే మనకి పాకిస్తాన్కి తేడా, జోగేంద్రనాథ్ మండల్ ఆయన పాకిస్తాన్కి, మనం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ మీ రోజు మీ దృష్టికి తీసుకో, జోగేంద్రనాథ్ మండల్ అనే ఆయన మన అంబేద్కర్ లాగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తి. హీజ్ ఆయన మొట్టమొదటి పాకిస్తాన్ లా మినిస్టర్ ఆయన. ఈ రోజున మన ఎవరికి గుర్తులేదు, ఎందుకంటే ఆయన పాకిస్తాన్ ప్రభుత్వం గుర్తించలే. ఆయన్ని వాడుక ఆయన ఇది ఇదే చేశారు. మేము ఆ రోజున కూడా దళితులందరికీ పాకిస్తాన్ వల్ల న్యాయం జరుగుద్ది అని చెప్పి ఆయన పాకిస్తాన్ పక్షం వహించి ఈస్ట్ బెంగాల్, ముఖ్యంగా బెంగాల్లోని కొన్ని కొన్ని ప్రత్యేక జిల్లాలు కానీ ఈ రోజున మనకి బంగ్లాదేశ్లో కలపడానికి ఆయన మూల కారణం. ఆయన ఆయన చేస్తే చివరికి ఏం చేశారు పాకిస్తానీస్, అక్కడున్న ఈ రోజున ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తానీస్ ప్రభుత్వాలు, ఆయన కళ్ళ ముందే ఆయన గ్రామంలో ఆయన కుటుంబాలని, ఆయన తెలిసిన వాళ్ళందరినీ చంపేసి
దాడులు చేస్తే ఇంక తట్టుకోలేక ఆయన పాకిస్తాన్ లా మినిస్టర్ కలకత్తాకు తిరిగి కాందీశుకుడిగా బతికి 1968లో చనిపోయారు అక్టోబర్లో. అంటే పాకిస్తాన్కి మనకి అంటే ఈ దేశం నాయకుల సమ ఈ దేశం తాలూకు మూల లక్షణమే అణగారిన వర్గాలని గౌరవించడం. అందుకని అంబేద్కర్ గారి నెత్తిన మీద పెట్టుకున్నాం మనం, గుండెల్లో పెట్టుకున్నాం. అలాంటిది అలాంటి వారసత్వం పుణికిపుచ్చుకున్న మేము మా మీద ఇలాంటి నిందలు వేయటం వైసీపీ మానుకోవాలి.